తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తాండ గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్రావు, తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుండగాని కవితారాములు గౌడ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రతి సంవత్సరం చీరల పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు పని కల్పిస్తూ వారి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు బతుకమ్మ చీరలను తీసుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తెరాస అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేకపోతే కట్టు బట్టు మంచిగా ఉండాలనుకుంటాం. తర్వాత ఏదైనా ఒక షాప్కి వెళ్ళాము అంటే అన్ని మర్చిపోతాం, టైం మర్చిపోతాం, ప్రతిదీ మర్చిపోతాం. ఏంటంటే ఎన్ని రంగులు చీరలతో ఇంకోటి కావాలనుకుంటాం. అలా అనుకుంటాం కాబట్టి కేటీఆర్ గారు దగ్గరుండి ఎన్నో వర్ణాలు మనకి ఎన్ని కలిసి ఎన్ని రంగులు ఉంటాయో అన్ని వర్ణాల రంగులతో చీరలు నేర్పించారు. దానికి ముందుగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతేకాదండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొకటి కూడా మనందరికీ తెలుసు, ఒకప్పుడు చేనేత కార్మికులు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉండేది. రోజు గడవక ఎంతో మంది చనిపోయేవాళ్ళం పేపర్లో చూస్తున్నాం మనము. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్ని అభివృద్ధి చేయాలి, చేనేత రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి అని, ఇక్కడ నా తోబుట్టూరికి పల్లెలు పూట ఒక చీర కానుక పంపించాలి అనే ఉద్దేశంతో రెండు రకాలుగా ఇప్పుడు చేనేత కార్యక్రమం కార్మికుల్లో వాళ్ళకి ఒక నీడ చూపించినట్టు ఇప్పుడు మహిళా సోదరులు మనందరికీ ఆనందం పండుగ పూట చక్కగా ఒక అన్నలాగా ఇస్తున్నారు మన కేసీఆర్ గారు. అంతేకాదు, ఒకప్పుడు ఏంటంటే చీరంటే ఎవరో ఆర్థికంగా ఉన్నారో పట్టేలు కట్టుకునేవాళ్ళు, మన ఇంట్లో ఉన్న చీరలు కట్టుకొని ఏదో బతుకమ్మ ఆడేవాళ్ళం, అవునా కాదా? కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చీరల ద్వారా కొత్త చీర కట్టుకుంటున్నారు. మన ఇంట్లోనే ఒక సంవత్సరం ఒక ఆడపిల్లకి ఇచ్చామనుకోండి, ఇంకో సంవత్సరం ఆలోచిస్తాం మన పరిస్థితులను బట్టి. ఇవాళ ఇప్పుడు పోయినసారి ఇచ్చాం కదా, ఇంకోసారి ఇద్దాంలే అని. కానీ మన సీఎం కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా ప్రతి సంవత్సరము పండగకి పండగ ముందు రోజు చీరలు పంపిస్తున్నారు. ఈ చీరలు ప్రతి ఒక్కరు పండగ రోజు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాల్లో ఆయన ఎక్కువ తిరిగారు, మహిళలు పడే ఇబ్బందులు కానీ అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక ఎన్ని పథకాలు ప్రవేశ